వెల్కమ్ టు స్టార్ నా న్యూస్. నేను శాలిని. ఇక వివరాల్లోకి వెళ్తే, సూర్యాపేట పట్టణంలో ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటించారు. పట్టణంలోని విద్యానగర్, బీబీగూడెం, చింతల చెరువు, గిరినగర్ తదితర వార్డులలో మహిళలు ఆయనకు హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా పలు వార్డులలో 70 కోట్ల నిధులతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని చెప్పి ప్రజలు భావించారు, అవన్నీ కూడా ఒకటొకటి నిజం చేసుకుంటూ వస్తున్నారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం కావాలని, తెలంగాణ వస్తే మా పరిపాలన మేము చేసుకుంటాం, మా అభివృద్ధి మేము చేసుకుంటామని చెప్పి 14 సంవత్సరాల ఉద్యమ సందర్భంలో ఏ అక్షరాలు చెప్పినామో చెప్పినవన్నీ కూడా ఇవాళ అవాళ చాలామంది కళాలనుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళ కళలను నిజమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్తేనే చాలామంది నమ్ముకున్నారు తెలంగాణ రాష్ట్రం తీస్తారా గివింగ్ వస్తుందా రాష్ట్రం రాణిస్తారా వాళ్ళు వీళ్ళతో ఏమైందరికి పక్కోళ్ళు ఇట్లా మాట్లాడింది. గ్రామాలలో ఎవరిని ఒకరు బయటకు వచ్చి జై తెలంగాణ అంటే వాళ్ళని అవహేళన చేశారు. కొంతమందికి చెప్తే తెలంగాణ ఇట్లా వస్తుంది, వచ్చినాక ఇట్లా అభివృద్ధి జరుగుద్ది అంటే మంచి సినిమా చూసినట్టు సారని చెప్పిపోయింది. కానీ నిజంగా సినిమాలు తెలంగాణ సినిమా ఇవాళ నిజమైంది, తెలంగాణ ప్రజల బతుకుల్లో బ్రహ్మాండమైన వెలుగు వచ్చింది. అది కూడా కొత్త తీసుకొచ్చిన మొత్తం కూడా మీ ఊరు కూడా వస్తుంది, తప్పకుండా మీ చెత్తంతా కూడా ఆ బండిలో ఇస్తే వాళ్ళు తీసుకుపోయి ఒక చోట పోస్తారు. బజార్లు శుభ్రంగా ఉంచుకునే బాధ్యత, దాంతోపాటు చెట్లు పెంచుకునే బాధ్యత. ఎందుకంటే సిసి రోడ్లు వేస్తున్నాం, దాంతోనే వేడి పెరిగిపోతూ ఉంది, పీల్చుకునే గాలి కూడా తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మనకు వస్తున్న జబ్బులు రెండు, ఒకటేమో నీళ్ళు తాగే నీళ్ళతోని మిషన్ భగీరథతోని ఆ నీళ్ళ పీడ వదిలించుకున్నాం, మూసి మురికి నీళ్ళ పీడ వదిలింది, బోరు నీళ్ళ నుంచి వచ్చే జబ్బుల పీడ వదిలింది. మనం సగం పైసలు దవాఖానకే పెట్టినాం గతంలో, ఆ బాధ ఇప్పుడు తప్పింది. ఇంకొకటి గాలి, స్వచ్ఛమైన గాలి పీల్చితేనే జబ్బులు రావు. సరిగ్గా ఇవాళ గాలి పీల్చాలంటే ఎవరిని వాళ్ళు తయారు చేసుకోవాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు 4 చెట్లు పెంచుకోవాలి. మీరు ఇంట్లో మీరు 4 చెట్లు పెంచుకుంటే కరెంటు బిల్లు కూడా తగ్గుతుంది. చెట్టుకు కరెంటు బిల్లుకి ఏం సంబంధం అనుకుంటున్నారు? ఇంట్లో ఇంటి ముందట ఎటు చెట్టు లేకపోతే పొద్దుగాలు లేచి కాంచి ఫ్యాన్ వేసుకోవాలి, వంట చేసుకునేటప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది. ఇక ఏసీలకు కూడా అలవాటు అయింది. సూర్యాపేటలో 30 ఏళ్ళ కింద ఏసీ అంటే తెలియదు, కానీ ఇవాళ ప్రతి ఇంట్లో అవసరమైంది కూలరు, ఏసీను, ఫ్యాను. మీ ఇంట్లో విధిగా తప్పకుండా 2వ 3వ చెట్లు పెంచుకుంటే ఓ వేప చెట్టు వెనకాలని చెప్తూ ఏ ఏసీతోని ఫ్యాన్తో ఉంటుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది, దాంతోనే వర్షాలు వస్తాయి. ఇలా కరువు వచ్చిందని అందరం బాధపడుతున్నాం. సద్గురువుల ఆశీస్సులతో సత్సంకల్పం సిద్ధిస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట షిర్డి సాయిబాబా దేవాలయంలో హరీష్ రావు నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి పర్వదినం ఎంతో శ్రేష్టమైనదన్నారు. ఈ గురు పౌర్ణమి రోజున మనం అందరం సద్గురు సాయిబాబాని పూజిస్తామని, ఈ రోజున సద్గురువులను పూజించడం, గురువుల ఆశీస్సులు తీసుకోవడం మనం చేసే పనిలో మనం కోరుకునే సత్సంకల్పంలో సిద్ధిస్తాయన్నారు. సాయిబాబా దయ వలన మనం అందరం సంతోషంగా ఉండాలని, అన్నింటా శుభం చేకూరాలని కోరుతున్నట్లు తెలిపారు. Thank you.
కొన్ని సామాజిక మాధ్యమాల్లో తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ నాయకురాలు తోటవాణి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదు అని ఆమె హితవు పలికారు. కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా నేను బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తల్ని ప్రచారం చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం, ఇందులో ఎటువంటి నిజం లేదు. నా వివరణ అడగకుండా ఈ రకమైన ప్రచారం చేయడం, వార్తల్ని చూపించడం చాలా బాధాకరం అనిపించింది నాకు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నాకు, నేను, నా భర్త పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఈ రకమైన ప్రచారాలని, అసత్య ప్రచారాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నమ్మవద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని ఈరోజు కలెక్టర్ ఎండి ఇంతియాజ్ అధ్యక్షతన మచిలీపట్నంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం అనే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగిందన్నారు. ఈ యాక్షన్ ప్లాన్లో సంబంధిత అధికారులు ఆడపిల్లను చదివించేందుకు, రక్షించేందుకు చర్యలు తీసుకునే విధంగా నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగి, అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా తీసుకోవాల్సిన చర్యలు ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని తెలిపారు. ఈ శిశు సంక్షేమ శాఖ మనకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అలాగే కేంద్ర ప్రభుత్వం తరఫున బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమంలో ఈరోజు ఒక టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ జరగడం ఇక్కడ మనకు కలెక్టరేట్లో జరిగింది. దీనికి అందరూ జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం అంటే ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం. దీంట్లో ఒక యాక్షన్ ప్లాన్ను డిస్ట్రిక్ట్ వైడ్గా ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరిగింది. దీనికి ఏదైతే సంబంధిత శాఖ అధికారులు ఏమేమి చేయాలి అనేది ఒకటి డ్రాఫ్ట్ చేయడం జరిగింది. మనకు ముఖ్యంగా మనకి ఏదైతే ఆడపిల్లను రక్షిద్దాం అనేది ముఖ్యంగా అంటే జెండర్ రేషియో కానివ్వండి పెంచడము, ఫీమేల్ లిటరసీ రేట్ని పెంచడం, అంటే ఎక్కువగా ఆడపిల్లలను చదివేందుకు, వాళ్ళు చదివేందుకు అన్ని వసతులు కల్పించడం, దాంతోపాటు ఏదైనా మనకు చైల్డ్ అబ్యూసెస్ అంటే లైంగిక వేధింపులు కానివ్వండి, మనకు అలాంటి క్రైమ్ అగేన్స్ట్ గర్ల్ చైల్డ్ జరగకుండా, అలాగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ తీసుకోవడము, ఈ ఇష్యూస్ అన్నిటినీ ఈరోజు మనకు చర్చించడం జరిగింది. దీన్ని ప్రకారము మరి ICDS వారు ఏమేమి చేయాలి అంటే మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఏమేమి చేయాలి, వాళ్ళు నోడల్ అధికారిగా ఉంటారు, అలాగే విద్యాశాఖలో ఏమేమి చేయాలి, అలాగే ఆరోగ్య శాఖలో ఏమేమి చేయాలి, ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. దీన్ని యాక్టివ్గా జిల్లాలో ఇంప్లిమెంట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఈరోజు అందరము మరి ఈరోజు ఈ మీటింగ్లో రిజాల్వ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అవినీతికి పాల్పడుతూ ఇరిగేషన్ ఏఈ నరసింహారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో నరసింహారావు అనే ఉద్యోగి ఇరిగేషన్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నాడు. వెంకటరామయ్య అనే కాంట్రాక్టర్ నుండి 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. సత్తుపల్లిలోని బస్టాండ్ సమీపంలో లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు. హైదరాబాద్ మరియు సైబరాబాద్ లో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్లను, వాటి పనితీరు పర్యవేక్షణలో భాగంగా చందానగర్ పోలీస్ స్టేషన్ను ఈరోజు డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సిపి సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సీఎం కేసీఆర్ తన స్వగ్రామమైన చింతమడకకు రానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. మంగళవారం ఆయన కలెక్టర్ వెంకటరామరెడ్డి ఇతర అధికారులతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకలో సుమారు 2 గంటల పాటు పర్యటించారు. చింతమడకలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న బీసీ గురుకుల పాఠశాల వసతి గృహ స్థలంతో పాటు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సర్పంచ్తో చర్చించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ స్థలాన్ని, సభా సమావేశం జరిగే స్థలాన్ని పరిశీలించారు. इसको ऐसा करना, कंप्लीट मेश वायर के साथ सीज कर देना इसको. ओके सर. जो आइडेंटिटी कार्ड कार्ड के साथ आने वही लोग अंदर आते हैं, दूसरे लोगों को आने के लिए रास्ता ही नहीं रहना इसको. ओके सर. मानो पॉपुलेशन 2700 चेयर्स. ओके सर. प्लस इसमें ऑफिसर्स यहाँ से देखो भाई, उधर से आ रहा मीटिंग को. यस सर. वो छोटा टेम्पल है ना. हाँ सर. वहाँ से छोटा टेम्पल से इधर मीटिंग में आते हैं. ओके सर. मीटिंग होने के बाद यहाँ से वो लोग इधर. हाँ. ओके. कितना रहना ओके एरिया एंड उसका रेंट कितना. मीटिंग से आना वो तो रेनपुट नहीं कर सकते. एरिया वो एरिया ओपन नहीं है, पर रेनपुट कर. దానికి ఆ క్యాటరింగ్ సపరేట్, ఈ క్యాటరింగ్ సపరేట్. సరే, ఇదంతా కూడా ఓవరాల్ గా మీరు చెప్తే అట్లా తూర్పు గోదావరి జిల్లాలో కోటనందూరు మండలం సంగవాక గిరిజన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పైశాచికత్వం విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం కోటేశ్వరరావు దెబ్బలు తాళలేక చిన్నారులు బోరున విలపించినా అయినా కనికరించని హెచ్ఎం పిల్లలను చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో హెచ్ఎం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న గిరిజన సంక్షేమ శాఖ హెచ్ఎంపై చర్యలకు సిద్ధమైంది. కృష్ణా జిల్లా మైలవరం స్థానిక సాయినగర్ లో కొలువయున్న సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సాయిబాబా విగ్రహాన్ని కన్నుల పండుగగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళా భక్తులు బాబావారి ప్రతిమలను పల్లకిలలో, గ్రామ పురవీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో సాయి సేవాదళ సభ్యులు, బాబా భక్తులు పాల్గొన్నారు. Thank you.
సామాజిక మాధ్యమాల్లో తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వైసీపీ నాయకురాలు తోటవాణి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదు అని ఆమె హితవు పలికారు. కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా నేను బీజేపీలో చేరుతున్నట్టుగా వార్తల్ని ప్రచారం చేయడం జరిగింది. ఇది పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎటువంటి నిజం లేదు. నా వివరణ అడగకుండా ఈ రకమైన ప్రచారం చేయడం, వార్తల్ని చూపించడం చాలా బాధాకరం అనిపించింది నాకు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. నాకు, నేను, నా భర్త పార్టీకి అనుగుణంగా పనిచేస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నా. ఇది ఈ రకమైన ప్రచారాలని, అసత్య ప్రచారాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నమ్మవద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఖమ్మం ఎక్స్ రోడ్ వద్ద ఆర్టీఏ ఎంవి సుభాష్ ఆధ్వర్యంలో అధికారులు మెరుపుదాడి చేశారు. సరైన పత్రాలు లేకుండా ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు రెండు పరిమితులు మించి పిల్లలను ఎక్కించుకుంటున్న 4 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపించేటప్పుడు అక్కడి యాజమాన్యంను, వారి సంస్థ బస్సులను, ఆటోలను ఫిట్నెస్ ఉన్నావా లేవా అని చూసుకోవాలని తెలిపారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు. ఈరోజు గోదావరి పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలో భాగంగా 2 స్కూల్ బస్సులు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోలను కూడా సీజ్ చేశాము. ముఖ్యంగా స్కూల్ బస్సులలో పిల్లల్ని ఎక్కువ సాంద్రతతో తిప్పుతున్నారనేటువంటి సమాచారం మేరకు ఈరోజు స్కూల్ బస్సులను 2 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ కానీ, ఫైర్ కానీ, తర్వాత ఇతరత్ర డిఎల్, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆర్టీఏ సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం హెచ్చరించే విషయం ఏంటంటే, ఈ పిల్లలని అధిక సాంద్రతలో ఎక్కించుకున్నటువంటి బాధ్యత ఒక యాజమాన్యంకే కాదు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆ బాధ్యత ఉండవలసిన అవసరం ఉంది. మనం ఏదైతే మనం యాజమాన్యానికి మన స్కూల్లో ఫీజులు ఏ విధంగా కడుతున్నామో, ఆ స్కూల్ బస్సు యొక్క నాణ్యతను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత ఓ అధికారుల డిపార్ట్మెంట్కే కాకుండా పిల్లల తల్లిదండ్రుల పైన కూడా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు మా యొక్క పిల్లల భద్రత గురించి కూడా వాళ్ళు కూడా స్కూల్ మేనేజ్మెంట్ని అడగవలసిన బాధ్యత కూడా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే, ఈ మధ్యకాలంలో మైనర్ పిల్లలు ఎక్కువ వాహనాలు నడుపుతున్నారు. మైనర్ పిల్లలకు పిల్లల తల్లిదండ్రులు కూడా వాహనాలని ఇవ్వకూడదు, స్పెషల్గా బైకులు. రెండవది, ఈ హెల్మెట్ లేకుండా కూడా చాలా, ఈ గోదావరి పట్టణం చూసినట్లయితే మ్యాక్సిమంగా 99% హెల్మెట్ లేకుండా వాహనాలను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. రెండవది ఏంటంటే, హైవేలో కానీ లోకల్లో కానీ 4-వీలర్ కార్స్ మాత్రం సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలి. లేనిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మరియు స్త్రీ స్కూల్ 2 వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆటోల్లో ఎక్కువ అధిక ఉన్నటువంటి ప్యాసింజర్స్, ఒక ఆటోలో మాత్రం స్కూల్ పిల్లల్ని ఎక్కువ తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ వాహనం కూడా సీజ్ చేయడం. గురు పౌర్ణమి సందర్భంగా నందిగామ పరిసర ప్రాంతాలలో సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజు చంద్రగ్రహణం కూడా ఉండడంతో తెల్లవారుజాము నుండే భక్తులు బాబా సందర్శనంకు తరలివస్తున్నారు. మధ్యాహ్న సమయం తర్వాత ఆలయాలు మూసివేయనున్నారు. కంచికచెల్ల మండలం పరిటాల శ్రీ సాయిబాబా సన్నిధానం నందు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయిబాబా మరియు జై శ్రీకృష్ణ అంటూ భక్త బృందం ఆలపించే గానామృతం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. Thank you.
అనంతసాగరం మండలం పడమటి కమ్మంపాడు ఎస్సీ కాలనీలోని అప్పర్ ప్రైమరీ స్కూల్ నందు 165 మంది విద్యార్థులతో ఉన్న స్కూల్లో ఉపాధ్యాయులు ఆరుగురే ఉండటం వల్ల తరగతులను సరిగ్గా నిర్వహించకపోవటం వల్ల విద్యార్థులకు విద్య కుంటుపడుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు కేటాయించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా పిల్లలకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయులు కావాలంటూ బడికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ముంపాడు గ్రామం అనంతసాగర్ మండలం హరిజనవాడ స్కూలు ఎంపీయూపీ స్కూలు. మా స్కూల్లో 160 మంది విద్యార్థులు పైగా ఇక్కడ చదువుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈ 8వ తరగతి దాకా ఉంది. కాకపోతే ఒక 5 మంది టీచర్లు ఉండడంతో పిల్లకాయలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కొక్క టీచరు ఒక్కొక్క క్లాస్ డీల్ చేయాలంటే ఒక 5 మంది టీచర్లు ఉంటే 5 మంది క్లాసులు 5 క్లాసులే డీల్ చేస్తున్నారు. ఒక 6, 7, 8వ తరగతి కొరత ఉంది. వాళ్ళు ఎలా డీల్ చేయాలి? దాంతో ఇప్పుడు మన పిల్లకాయలకి ఇక్కడ అందులో స్కూల్ ఎదురుగానే రోడ్డు ఉంది. ఒక ట్రాక్టర్లు, ఒక బైకులు, ఒక కార్లు తిరుగుతుంటాయి. పిల్లకాయలకి భద్రత లేదు. టీచర్స్ కొరత అందువలన 160 మంది పిల్లలు ఉంటే ఆ 160 మంది పిల్లల్ని ఒక 5 మంది టీచర్లు కంట్రోల్ చేయాలని చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఈ మా స్కూల్లో ఉన్న 9 మంది టీచర్స్ ఉంటే ఆ 9 మంది టీచర్స్ కూడా డిపార్ట్మెంట్ మీద పంపించేశారు పక్క స్కూల్కి. ఏం అప్పుడు విద్యార్థులు లేరా? దాంతో విద్యార్థులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. డిపార్ట్మెంట్ మీద పంపించడం వల్ల వాళ్ళ డిపార్ట్ క్యాన్సిల్ చేసి అదే టీచర్స్ని మళ్ళీ రిటర్న్ చేయాలని కోరుతున్నాము. అదే మా విద్యార్థులు ప్లస్ ఏంటంటే మా గ్రామంలోని గ్రామస్తులు వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు ఆందోళన చేస్తున్నాము. ఆ స్కూల్కి కూడా తాళాలు వేసినాం. ఏ అధికారులు ప్లస్ ఏ మినిస్టర్ కావచ్చు ఆ మినిస్టర్ కూడా ఒక 5-6 సార్లు మేము వినతి పత్రం అందించాము. ఎటువంటి స్పందన లేదు. ఆ ఎంఈఓ గారు ఎంతకు ముందు ఉన్నారు అతనికి కూడా ఒక 5-6 సార్లు వినతి పత్రం అందించాము, ధర్నా చేశాము, ఎటువంటి స్పందన లేదు. మొన్న గౌతమ్ రెడ్డి గారు వచ్చారు, అనంతసార్లు మీటింగ్ పెట్టారు, అప్పుడు కూడా ఏదో మా వినతి పత్రం అందించాము ఒక 50 మందిని పోయి, అప్పుడు కూడా ఏం స్పందన లేదు. దాంతో ఈరోజు మేము ఆందోళనకు దిగాము. ఒక 2 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, దీనికి పరిష్కారం అయ్యేంత వరకు మేము విద్యార్థులం కానీ ఈ తల్లిదండ్రులు కానీ ఈ స్కూల్ కూడా ఎట్నే ఉంటుంది. దాంతో మాకు ఈ డిపార్ట్మెంట్ మీద పంపించిన టీచర్స్ని తొందరగా మళ్ళీ తిరిగి మా స్కూల్ పంపించాలని మేము కోరుతున్నాం. కమ్మంపాడు అనసాగరం మండలము, మాది అర్జునవాడ. మాకు 8 క్లాసులు ఉన్నాయి. 8 క్లాసులకు 6 మంది ఐవేర్లు ఉండరు. వాళ్ళు సరిగా క్లాసులు జరగటం లేదు. మా పిల్లకాయలకి చదువు సరిగా రావటం లేదు. అందుకని మాకు పక్క ఊరికి వేసిన టీచర్లు మాకే చేర్చాలని మేము ఇక్కడ ధర్నా దిగాము. మా నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం పడమటి ఖమ్మంపాడు ప్రాథమికోన్నత అంటే యూపీ స్కూలు పాఠశాల ప్రధానోపాధ్యాయుని నేను. మా ఉపాధ్యాయ బృందం వీళ్ళంతా. మా పాఠశాలలో 165 మంది పిల్లకాయలు ఉన్నారు. ఎలిమెంటరీ సెక్షన్స్లో 110 మంది ఉన్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు 110 మంది ఉన్నారు. ఆ 110 మందికి 3 ఐవర్లే ఉన్నారు. 5 మంది ఐవర్లు ఉంటే ఇద్దరిని వేరే స్కూల్స్కు డెప్యుటేషన్ వేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మఒడి పెట్టిన తర్వాత బాగా జనాభా బాగా పెరిగింది పిల్లకాయలు. కాబట్టి పిల్లకాయలను కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది. ఈ సంవత్సరం 8వ తరగతి కూడా పెట్టుకున్నాం మా స్కూల్లో. ఎందుకంటే హరిజనవాడ కాబట్టి హరిజన అమ్మాయిలు బయటికి పోకుండా డ్రాప్అవుట్స్లో ఉంటున్నారు. అందుకోసం 8th క్లాస్ కూడా పెట్టాము. ఐవర్లు తక్కువగా ఉన్నారు. 9 మంది మొత్తం స్టాఫ్ ఉంటే ప్రస్తుతం మా బడిలో 6 ఉన్నాము. 2 డెప్యుటేషన్ మీద పక్క స్కూల్కు 1 టీచర్ని డెప్యుటేషన్ మీద, సోమసిన హై స్కూల్కు ఒక సార్ను డెప్యుటేషన్ మీద వేశారు. ఇంకొక సారు లాంగ్ స్టాండింగ్ అయ్యి వేరే మండలానికి బదిలీ అయ్యారు. ఆయన బదులు ఎవరు రాలేదు. కాబట్టి 165 మంది పిల్లకాయలకు 5-6 టీచర్లు మెయింటైన్ చేయడం మహా కష్టంగా ఉంది. ఏదో జరుపుతున్నామంటే జరుపుతున్నాము, పైన పటారం లోన్ లటారం లాగుంది. చూస్తుంటే పిల్లకాయలు చదువు రావడం లేదు, పిల్లకాయలు కంట్రోల్ చేయడం వచ్చి కష్టంగా ఉంది. మా బడిలో ఉన్న టీచర్స్ వేరే స్కూల్స్కు డెప్యుటేషన్ వేసిన టీచర్స్ను కనీసం వాళ్ళని డెప్యుటేషన్ రద్దు చేసి మా స్కూల్కు పంపిస్తే ఆ టీచర్స్ వచ్చిన తర్వాత 5 క్లాసులకు 5 ఐవర్లు అవుతారు, క్లాసుకు 1 టీచర్ అవుతారు. అప్పుడు కొంచెం న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి అధికారులు స్పందించి ఏ దయతో, హరిజనవాడ కాలనీ కాబట్టి దయతో మీరు స్పందించి మా టీచర్ల. చూసారు కదండి అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్, ద వాయిస్ ఆఫ్ ట్రూత్.